రాత్రికాల సమయంలో నీ పాదాల ఎదుకు వస్తున్నాం. వచ్చి నీ బిడ్డలో మమ్మల్ందరినీ కూడా నీ ప్రశస్తమైన గాయపడ్డస్తములకు అప్పగించుకుంటూ ఈ వాచన సర్వ సంతోషను ప్రభువా నీ బంగారు పాదాల ఎదుకు సమర్పించుకుంటూ మా ప్రభువైన మా రక్షకుడైన యేసు నామమునిడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమించి మరొక నూతన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఒకసారి అందరూ చెప్దాం ఆ వాగ్దానం, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఈ మాటని చదివించి దేవుని వర్తమానంలోకి వెళ్ళిపోతాను. నిర్గమకాండం 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనను. చాలు, ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషేకి మిద్యాన అరణ్యము ఒక పాఠశాల అయినది. నేను దీని వెనుకున్న ఆ యొక్క ఉపోద్ఘాతం చెప్పి నేను ముందుకెళ్తాను. దేవుడు ఎందుకు మోషేకు ఆ వాగ్దానం ఇవ్వవలసింది అంటే, ఇశ్రాయేలుల వాగ్దానము నెరవేర్చట కొరకు దేవుడు మోషేకు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీలకు చేసిన వాగ్దానం అబ్రాము ఇస్సాకు యాకోబులకి, అనగా ఇశ్రాయేలులకి చేసిన వాగ్దానమును నెరవేర్చట కొరకు దేవుడు మోషేకు ఈ వాగ్దానము చేశాడు. వాగ్దానము వెంబడి వాగ్దానములు దేవుడు చేస్తూ వాగ్దానముల వెంబడి వాగ్దానము నెరవేర్చబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ దేవుడు మోషేకిచ్చిన మాట, మోషేకిచ్చిన వాగ్దానం, ఆ దేవుడు ఈ దినాన మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఈ మాట మోషేతో దేవుడు మిద్యాను అరణ్యములో ఒక పొదలో నుండి మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్న కారణం, ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలును దేవుడు చూశాడు. మిద్యాను అరణ్యములో ఉన్న మోషేను దేవుడు చూశాడు. మోషేనేమో మిద్యాను అరణ్యములో ఉన్నాడు, ఇశ్రాయేలీలేమో ఐగుప్తు దేశంలో ఉన్నారు.
దేవుడు ఆకాశము నుండి అటు వారిని ఇటు ఈయనను చూసి దేవుడే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాగ్దానము ఎప్పుడు కూడా సజావుగా ఈజీగా లేదు, ముందుకు వెళ్ళలేదు. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఐగుప్తు రాజుకు భయపడి ఐగుప్తు దేశము నుండి పారిపోయి ఆ యొక్క మిద్యాని యొక్క అరణ్యములో తన మామైన ఇత్రో మందను మేపుకుంటున్నాడు. ఒక్కడగా మిగిలిపోయి ఇస్రాయేల్ నుంచి వేరైపోయి అక్కడేమో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగాను దాసత్వములో ఉండి వెట్టి చాకరి చేస్తూ వారు పెడుతున్న ఆ మొరంతటిను కూడా దేవుడు చూశాడు. అనగా ఇస్రాయేలు బాధలల్లో మోషే ఒంటరిలో దేవుని వాగ్దానం వచ్చింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే మన పరిస్థితులు బాగలేనప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు వాగ్దానము చేస్తాడంటే మనల్ని విడిపించుటకు ఆయన రెడీగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఎందుకు ఆ మాట దేవుడు అనవలసింది, ఎందుకు ఆ వాగ్దానం ఇవ్వాల్సిందంటే దేవుడు మోషేతో, మోషే రమ్ము, నేను నిన్ను ఐగుప్తు దేశమునకు పంపుతాను, ఐగుప్తు దేశములో ఉన్న నా ప్రజలను నీవు విడిపించుతాం అంటాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడను, ఇశ్రాయేలీలను నడిపించినంతటి వాడిని కాదు కదా. ఒక మాట బాగా అర్థం చేసుకోండి, అసలు మోషే ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికి మిద్యానరణ్యంలోకి? ఐగుప్తు దేశం నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆ మాట మీకు అర్థమవటానికి చెప్తాను. మోషే రావటానికి కారణం ఏంటంటే 2:15 ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచిన గాని మోషే ఫరో ఎదట నుండి పారిపోయి మిద్యాను దేశములు నిలిచిపోయి, అది మోషే పరిస్థితి. ఐగుప్తు యొక్క రాజు ఫరో చంపాలని ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న రాజుకి దొరకకుండా ఆ పారిపోయి వచ్చిన మోషేను మళ్ళా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మళ్ళీ అదే దేశం వెళ్ళమంటాడు. అసలు భయముతోనూ నేను చచ్చిపోతానేమో అని తనకు తానే ఈ యొక్క మిద్యాన అరణ్యములకు పారి వచ్చిన మోషేను దేవుడు చెప్తున్నాడు, మోషే మరలా నీవు ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి నా ప్రజలను విడిపించమంటాడు. అప్పుడు మోషి రీతి కనుక్కోవచ్చు, ఏంటి దేవా నన్ను నేనే రక్షించుకోలేక నేను ఫరోయతను తప్పించుకొని పారిపోయి అరణ్యంలోకి వచ్చి ఒక్కడగా మిగిలిపోయి బిక్కుమిక్కు అంటూ ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఇత్రో కనపడ్డప్పుడు తనతో పరిచయం ఏర్పాటు చేసుకుని ఈ గొర్రెను కాసుకుంటున్న నా జీవితాన్ని మరలా మీరేంటి మళ్ళా ఐగుప్తు దేశమునకు వెళ్ళమంటున్నారు? ఐగుప్తు దేశము మంచి ప్రదేశము కాదు, ఐగుప్తు దేశము దేవునికి సంబంధించింది కాదు, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలుకి దేవుని బిడ్డలకి ఎటువంటి మర్యాదలు ఎటువంటి పొగడతలు లేవు. అందుకని మోషే అంటున్నాడు, నేను ఎంతటి వాడను అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళాలని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అంటాడు, అయ్యా నేను మాటలాడలేవనని అంటాడు. దేవుడు అంటాడు, నీ నోటికి నోరుగా ఉంటానంటాడు, నేను ఉన్నవాడను అని దేవుడు అంటుంటే మోషే అంటున్నాడు, అయ్యా నేను ఆ స్థలమునకు వెళ్ళలేవను అంటున్నాడు. ప్రియ దేవుని సంగమ, దేవుడు మోషేను ఐగుప్తు దేశమునికి పంపటానికి కారణము ఏందంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉన్నారు, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉంటున్నారు, దాసత్వము కింద ఉంటున్నారు. మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నేను ఉన్నవాడను, అయ్యో నేను ఐగుప్తు దేశము వెళ్ళలేవనయ్యా, ఐగుప్తు దేశంలో నన్ను చంపుట కొరకు ఫరో నన్ను ఎతికాడు తరిమాడు, ఆయన కనపడకు నేను ఏదో పారిపోయి వచ్చానంటే దేవుడు అంటున్నాడు, మోషే నేను ఉన్నవాడను, నీతో ఉన్నవాడిని కాదు నేను ఐగుప్తు దేశంలో కూడా ఉన్నవాడను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మోషే నేను ఉన్నవాడను, యాకోబు యొక్క సహోదరులు ఏసావును అమ్మినప్పుడు ఇశ్రాయేలుగా ఐగుప్తు దేశమునకు అమ్మబడినప్పుడు మోషే నేను అక్కడ
యోసేపుతో ఉన్నవాడను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపుతో ఉన్నవాడుగా నిన్ను కదలాడి యోసేపుతో నడుస్తున్నప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలోను యోసేపు ఫరో ఇంటిలో అడుగు పెట్టగానే యోసేపును యోసేపు కలిగినంతటి కూడా ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఉన్నవాడును కాదు మోషే, నేను నీకంటే ముందుగాను ఎప్పుడైతే ఇశ్రాయేలుడు కనబడిన యోసేపు ఐగుప్తు దేశమునకు అమ్మబడ్డాడో ఐగుప్తు దేశమునకు యోసేపుతో నేను అక్కడికి వెళ్ళున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెందుకు భయపడుతున్నావు మోషే? నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. యోసేపుతో నేను ఉన్నాను గనక యోసేపును బట్టి ఐగుప్తు దేశమంతా ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మోషే, నేను ఐగుప్తు దేశంలో నేను ఉన్నవాడను. యోసేపును చెరసాలలో వేసినప్పుడు, యోసేపును చెరసాలకు అప్పగించినప్పుడు నేను యోసేపుతో ఉన్నాను గనక యోసేపు చెరసాల మీద అధిపతిగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు చెరసాలలో ఉండొచ్చు, యోసేపు అమ్మబడవచ్చు, యోసేపు ఒక పరదేశం అక్కడికి వెళ్ళొచ్చు, అయితే నేను ఇశ్రాయేలు పక్షమున నేను ఉన్నవాడను మోషే అంటున్నాడు. ఆదికాండం 39:21 అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతి కప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండిన గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలం మగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మోషేతో చెప్తున్న మాట, మోషే నేను ఉన్నవాడను, నీకంటే ముందుగా యోసేపు ఉన్నాడు అక్కడ. ఆ యోసేపుతో ఉండి యోసేపుని ఆ యొక్క ఫరో అధిపతులు చెరసాలకు అప్పగించితే చెరసాలున్న నాయకుడిని చెరసాలున్న ఖైదీని నేను యోసేపుకి అప్పగించాను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ కాలనీ ఫస్ట్ ఫేస్ సాయి కళ్యాణ మండపం దగ్గర నిస్సిఫేత్ అనే ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 7:00 to 9:00 రెండో ఆరాధన 10:00 to 1:00 జరుగును. మీరు వచ్చి కలిసి ఏకీభవించి మాతో కూడా ప్రభువుని ఘనపరిచి ఆరాధించండి. దేవుడు మీ కృప చూపునుగాక.